హలో, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా గౌతమి? అగర్వాల్, అది అడిగిన దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పు గౌతమి. మీనాక్షి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరావా? లేదు అగర్వాల్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నాను. అయితే ఒకసారి నీ ఇంటి బాల్కనీలోకి వచ్చి చూడు. ఎందుకు? చూస్తే నీకే తెలుస్తుంది కదా. గో అండ్ సీ. కనిపించారా నీ ఇంటి దగ్గర ఉన్న కిల్లర్స్? వాళ్ళకి ఫుల్గా అడ్వాన్స్ ఇచ్చి పంపించాను. నీ ఫ్యామిలీని ఫినిష్ చేయడమే టార్గెట్గా వాళ్ళు వచ్చారు. అంతేకాదు గౌతమి, అవార్డ్ ఫంక్షన్ దగ్గర మీనాక్షిని షూట్ చేసే ప్లాన్ కూడా చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీనాక్షి మీద కంప్లైంట్ చెయ్యకపోతే నేను వెళ్ళి ఎవిడెన్స్లు చూపించి నిన్ను స్టేషన్కి పంపించి ఆ తర్వాత మీనాక్షికి నీ ఫ్యామిలీ మొత్తానికి మరణ వాంగ్మూలం రాస్తాను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. నువ్వు డిసైడ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. ఈరోజు నీ ఫ్యామిలీ మొత్తం ఫినిష్. అగర్వాల్ వద్దు, నా వాళ్ళని కానీ మీనాక్షి గారిని కానీ ఏమి చెయ్యొద్దు. నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వు చెప్పినట్టే మీనాక్షి గారి మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వు కంప్లైంట్ ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? ప్రామిస్ అగర్వాల్, మీనాక్షి గారికి నా ఫ్యామిలీకి ఏ ప్రమాదం జరగకుండా ఉండడమే నాకు కావాలి. ఇదిగో నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు పంపించిన వీడియో చూపించి మీనాక్షి గారి మీద కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్, నువ్వు మాత్రం ఎవరిని ఏం చెయ్యొద్దు. ప్లీజ్ అగర్వాల్. చూడు గౌతమి, ఏదైనా తేడా వస్తే మాత్రం నేను క్షమించే ప్రసక్తే ఉండదు. మైండ్ ఇట్. మీకు సాగునీటి సమస్య ఎలా తెలిసింది మేడం? ఇంత చిన్న వయసులోనే మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి మేడం? ముందు ముందు కూడా ఇంకా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారా? మీ మంచితనమే ఈ సన్మానానికి బాట వేసిందని భావిస్తున్నారా? మేడం మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం మేడం చెప్పండి మేడం ప్లీజ్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నీలాంటి ఉన్నత భావాలు గల వ్యక్తిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిజంగా నువ్వు ఆరోగ్య సమస్యలు, నీటి సమస్యలు బయటికి తీసుకురావడం చాలా మంచి శుభపరిణామం. థ్యాంక్ యూ సార్. గవర్నర్ గారు రూమ్లో ఉన్నారు. ఒక 2 మినిట్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే. నేనే మేడం మీతో ఫోన్లో మాట్లాడి. ఓ అవునా. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు కూడా వచ్చారు చిన్నక్క. మీనాక్షిని పలకరిస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీనాక్షి గారు సార్,
అల్లికా డిజైన్స్ చైర్మన్. థాంక్యూ సర్, థాంక్యూ సో మచ్, థాంక్స్ అలాట్. అందరూ అంటున్నారు ఇంత చిన్న వయసులోనే ఇన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అని. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఆకలిగా ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెట్టి, దాహంతో ఉన్నవారికి గుప్పెడు మంచినీళ్ళిచ్చి, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వయసుతో పనిలేదు, మంచి మనసుంటే చాలు. ఇదే స్ఫూర్తితో, ఇక్కడున్న పెద్దల ఆశీస్సులతో ఆ ప్రాంత ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ల కళ్ళల్లో కన్నీళ్లకు బదులు ఆనంద బాష్పాలు చూడాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ప్రోగ్రాం అయిపోతూ ఉంది, ఈ ఎస్ఏ గాడు ఇంకా రాలేదేంటి? ఇప్పుడు మన గౌరవ అతిథి గవర్నర్ గారు మీనాక్షి గారిని శాలువాతో సత్కరిస్తారు. మినిస్టర్ గారు మెమోంటోని అందజేస్తారు. Congratulations, Amma. Congrats, Amma. Thank you, sir. Excuse me, sir. Sorry, sir. ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆమెను అరెస్ట్ చేయడం ఏంటి? ఎవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చావు? లేదు సార్, తన మీద కంప్లైంట్ ఫైల్ చేశారు కాబట్టి తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే సరే, ఇలాంటివి జరుగుతుంటే గిట్టని వాళ్ళు ఎవరో చిన్న చిన్న కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, కానీ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఏమైనా ఉంటే చూసుకో. లేదు సార్, చిన్న చిన్న కంప్లైంట్స్ కాదు, మర్డర్ కేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మర్డర్ కేసు ఏంటి? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు మేడం, మీరు శైలజ అనే అమ్మాయిని హత్య చేసినట్లుగా ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చారు. కావాలంటే చూడండి మేడం.
మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఈ ఆధారాలు సరిపోతాయి కదా. కానిస్టేబుల్స్ తీసుకురండి. సురేమో ఇరిసే సింది కరుసైన కాలమిన ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు. మూర్తి మూర్తి, మీనాక్షిని అరెస్ట్ చేస్తున్నారు మూర్తి, చూడు. నిండలేని నిండు వేదనా చిరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేస.